మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఇది నిన్నటి నుంచి నేను మాట్లాడదాం అనుకుంటున్నా చాలా ట్రోల్ అవుతుంది ఇది జుట్టు బట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థినిపై జులుం నడి రోడ్డుపై పోలీసుల కర్కశత్వం కిందబడ్డా గొరగొర గుంజుకపోయిన వైనం భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వద్దని నిన్నదించిన విద్యార్థి నాయకురాలిపై పోలీసులు జులుం ప్రదర్శించారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కర్కసంగా ప్రవర్తించారు కొంచెమన్నా ఉండాలండి ఆడవాళ్ళే కదా మీరు కానిస్టేబుల్స్ కింద పడిపోతే జుట్టు పట్టి గుంజుతారా ఏమైనా అయితే ఏమైనా అయితే ఏమైనా అయితే ఏం రెస్పాన్సిబిలిటీ ఇంత దారుణమా ఇంత దారుణంగా జుట్టుబట్టి ఈడుస్తారా ఏమైనా అయితే అడను కర్తవ్యంలో విదేశాంత అనిపించుకోనికి ఏమైనా చేస్తావా ఏమైనా అయితే పరిస్థితి ఏందంటున్నా ఏదైనా రాయి గుద్దుకుందా అనుకో ఏమైనా గుద్దుకుందానుకో బండి మీద పో వెళ్ళుకుంటూ బండి మీద వెళ్ళుకుంటూ ఇట్లా జుట్టుబట్టి ఈడ్చినారు దయచేసి విద్యార్థి నాయకులారా స్పందించండి ఈ యూనివర్సిటీల తగాదాల్లో ఇగో ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు శాంతియుతంగా ఆమె చేస్తుంటే ఉరుకుతుంటే ఇట్లా బట్టి గుంజుతారు జుట్టు పట్టుకొని దెబ్బలు తగిలి ఏమైనా అయితే ఏంది పరిస్థితి అంటున్నా ఇంత అహంకారం ఏంది అంటున్నా ఇమీడియట్గా ఈమె కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాల్సిందే మీరు ఆమె ఎవరో సస్పెండ్ చేయండి అరే వాళ్ళ భూముల కోసం వాళ్ళు కొట్లాడుతుండ్రండి వాళ్ళ యూనివర్సిటీ భూములలో మీరెవరండి హైకోర్టు గట్టడానికి నాకు అర్థంగా కడుగుతా వాళ్ళ భూములవి కాలేజీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళ భూములు సో దాంట్లో హైకోర్టు కడితే యూనివర్సిటీకి డిస్టర్బెన్స్ ఉండదా సో ప్రకృతికి అనుగుణంగా యూనివర్సిటీలు ఉంటాయి చెట్లు బయోడైవర్సిటీ కావచ్చు మొత్తం అద్భుతంగా ఉంటుంది సో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అటువంటి ఏరియాలో మీరు హైకోర్టు తెచ్చి కడితే ఆ పార్కింగ్లని కేసులని పోలీసులు మాటి మాటికి రద్దీ పెరిగి అక్కడ ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది డెఫినెట్గా సో అది శాంతియుతంగా వాళ్ళు కూసుంటే మీరు ఇదా చేసే పద్ధతి అవో ఆ కింద రాయో మేకో ఏదో ఉందనుకో అసలే బక్క ఉంది గుచ్చుకుంటే ఏమైతుండే పరిస్థితి ఏమైతుండే మనకి ఏమైనా అయి ఉంటే ఊరుకుంటుండేనా విద్యార్థులు గిదా పద్ధతి చుట్టుబట్టి ఈడ్చుకెళ్ళేది మీకు ఎవరిచ్చిండ్రు రైట్ జుట్టుబట్టి ఈడ్చుకెళ్ళి రైట్ ఎవరిచ్చిండ్రు మీకు ఎవరిచ్చిండ్రు ఎవరైనా ఇచ్చిండ్రా మీరే తీసుకుండ్రా ఇది నిన్నటి నుంచి నేను మాట్లాడదాం అనుకుంటున్నా చాలా ట్రోల్ అవుతుంది ఇది జుట్టుబట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థినిపై జులుం నడి రోడ్డుపై పోలీసుల కర్కశత్వం కిందబడ్డ గొరగొర గుంజుకపోయిన వైనం భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వద్దని నిన్నదించిన విద్యార్థి నాయకురాలిపై పోలీసులు జులుం ప్రదర్శించారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కర్కసంగా ప్రవర్తించారు కొంచమన్నా ఉండాలండి ఆడవాళ్లే కదా మీరు కానిస్టేబుల్స్ కింద పడిపోతే జుట్టు పట్టి గుంజుతారా ఏమైనా అయితే ఏమైనా అయితే ఏమైనా అయితే ఏం రెస్పాన్సిబిలిటీ ఇంత దారుణమా ఇంత దారుణంగా జుట్టుబట్టి ఈడుస్తారా ఏమైనా అయితే అడను కర్తవ్యంలో విదేశాంతిని అర్పించుకోనికి ఏమైనా చేస్తావా ఏమైనా అయితే పరిస్థితి ఏందంటున్నా ఏదైనా రాయి గుద్దుకుందనుకో ఏమైనా గుద్దుకుందనుకో బండి మీద వెళ్ళుకుంటూ బండి మీద వెళ్ళుకుంటూ ఇట్లా జుట్టుబట్టి ఈడ్చినారు దయచేసి విద్యార్థి నాయకులారా స్పందించండి ఈ యూనివర్సిటీల తగాదాల్లో ఇగో ఇట్లా ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు శాంతియుతంగా ఆమె చేస్తుంటే ఉరుకుతుంటే ఇట్లా బట్టి గుంజుతారు జుట్టు పట్టుకొని దెబ్బలు తగిలి ఏమైనా అయితే ఏంది పరిస్థితి అంటున్నా ఇంత అహంకారం ఏంది అంటున్నా ఇమీడియట్గా ఈమెను కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాల్సిందే మీరు ఆమె ఎవరో సస్పెండ్ చేయండి అరే వాళ్ళ భూముల కోసం వాళ్ళు కొట్లాడుతుండ్రండి వాళ్ళ యూనివర్సిటీ భూములలో మీరెవరండి హైకోర్టు కట్టడానికి నాకు అర్థంగా కలుగుతా వాళ్ళ భూములు అవి కాలేజీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళ భూములు సో దాంట్లో హైకోర్టు కడితే యూనివర్సిటీకి డిస్టర్బెన్స్ ఉండదా సో ప్రకృతికి అనుగుణంగా యూనివర్సిటీలు ఉంటాయి చెట్లు బయోడైవర్సిటీ కావచ్చు మొత్తం అద్భుతంగా ఉంటుంది సో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అటువంటి ఏరియాలో మీరు హైకోర్టు తెచ్చి కడితే ఆ పార్కింగ్లని కేసులని పోలీసులు మాటి మాటికి రద్దీ పెరిగి అక్కడ ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది డెఫినెట్గా గా సో అది శాంతియుతంగా వాళ్ళు కూసుంటే మీరు ఇదా చేసే పద్ధతి ఆ కింద రాయో మేకో ఏదో ఉందనుకో అసలే బక్క ఉంది గుచ్చుకుంటే ఏమైతుండే పరిస్థితి ఏమైతుండే మనకి ఏమైనా అయి ఉంటే ఊరుకుంటుండేరా విద్యార్థులు గిదా పద్ధతి చుట్టుబట్టి ఈడ్చుకెళ్ళేంది మీకు ఎవరిచ్చిండ్రు రైట్ జుట్టుబట్టి ఈడ్చుకు వెళ్ళి రైట్ ఎవరిచ్చిండ్రు మీకు ఎవరిచ్చిండ్రు ఎవరైనా ఇచ్చిండ్ర మీరే తీసుకుండ్రా